తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆదేశాల మేరకు జగ్గంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు స్థానిక ఎమ్మెల్యే శనివారం జ్యోతుల చంటిబాబు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటిబాబు మాట్లాడుతూ, ప్రపంచం పచ్చగా ఉండాలంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీడీ లింగం, ఏపీఓ అప్పలరాజు, ఈసీ రమేష్, గ్రామ సర్పంచ్ బండారు రాజా, మార్కెట్ కమిటీ చైర్మన్ సుబ్బారావు, భూపాలపట్నం ప్రశాంత్, సిఐ సూరిబాబు, ఎస్ఐటి రామకృష్ణ, కొత్తూరు గ్రామ సర్పంచ్ నాగేశ్వరరావు, మన్యవారి పాలెం సర్పంచ్ కృష్ణ, సిహెచ్సి సిబ్బంది, మండల మెడికల్ ఆఫీసర్ శర్మ పాల్గొన్నారు. రామచంద్రారెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ కూడా ఊరు ఓడ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ, ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ మొక్కలను పెంచడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు, ఈ ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి అనేటువంటిది కాన్సెప్ట్తో ఇవాళ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రత్యేకించి జగ్గంపేట నియోజకవర్గంలో అధికారుల యొక్క కోఆపరేషన్ ఎక్కువని చెప్పాలి. ఎందుకంటే మా జగ్గంపేట నియోజకవర్గం సంబంధించిన అధికారులందరూ కూడా మొక్కల విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ లేకుండా వాళ్ళందరూ వాళ్ళు మొక్కలు అనేటువంటి ఒక వరుస ప్రాంతాలను కూడా దత్తత తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి గతంలో. అదేవిధంగా శ్రీకాకుళం చేయడం మరొకటి ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మొక్కలు పెంచే కార్యక్రమానికి అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా మన ఏపీడీ గారు అనేటువంటి పుల్లింగం గారు దృష్టి పెట్టి వారి యొక్క ఎనర్జీకి సంబంధించిన స్టాఫ్ అందరూ ఎక్కువగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఆ ఎన్ఆర్జీ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ద్వారానే అండగా కానీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ శాఖను కూడా ఉపయోగించుకుని నియోజకవర్గంలో ఎక్కువగా మొక్కలు పరిరక్షించి మొక్కలు నాటమే కాకుండా వారు పరిరక్షించేటువంటి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం.